ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ హంగ్ రాజకీయం వేడెక్కింది. పాలమూరులో మొత్తం 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. 8 మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కు మెజారిటీ ఉంది. 1 మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలిచింది. మిగతా 8 మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితి ఏర్పడింది. ఐజా కొల్లాపూర్లో అత్యధికంలో ఫార్వర్డ్ బ్లాక్ ఉంది. దీనిపై కేటీఆర్తో చర్చించేందుకు జూపల్లి కృష్ణారావు ప్రయత్నించినప్పటికీ అందుకు టీఆర్ఎస్ హైకమాండ్ అంగీకరించడం లేదు. జూపల్లికి కేటీఆర్ అపాయింట్మెంట్ నిరాకరించారు. కొల్లాపూర్లో జూపల్లి వర్గీయులను టీఆర్ఎస్లో చేర్చుకునేందుకు కేటీఆర్ అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఎక్సాఫీషో ఓట్లతో ఐజా కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్లను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ఆలోచనగా తెలుస్తోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అపాయింట్మెంట్ నిరాకరించారు. డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, కొల్లాపూర్ మున్సిపల్ రాజకీయాల్లో తాజా పరిణామాలేంటి? మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ తర్వాత టీఆర్ఎస్ లో ఊహించారు, అంటే ఎలక్షన్స్ ముందు ఊహించిన పరిణామాలు ఎలక్షన్ తర్వాత జరుగుతున్న పరిణామాలకు చాలా తేడా కనిపిస్తుంది. ముఖ్యంగా కొల్లాపూర్ విషయంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో కొల్లాపూర్ వివాదాస్పదంగా మారింది టీఆర్ఎస్ పార్టీలోనే రాజకీయాల్లో కూడా. మాజీ మంత్రి జూపల్లి అనుచరులందరూ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేపించారు. రిజల్ట్ చూస్తే జూపల్లికి 11 స్థానాల్లో జూపల్లి వర్గం గెలిచింది. టీఆర్ఎస్ మాత్రం కేవలం 9 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మొత్తం 20 స్థానాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు 12 ఓట్లు కనుక ఉంటే ఖచ్చితంగా కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని చేజిక్కించుకోవచ్చు. కానీ జూపల్లి 11 స్థానాలు గెలిచారు కాబట్టి జూపల్లి నిన్న తెలంగాణ భవన్కి వచ్చి కేటీఆర్ ను కలిశారు. ఒకటే నిమిషం కలిసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ రోజు ఉదయం తెలంగాణ భవన్కి వచ్చారు జూపల్లి. కానీ కేటీఆర్ కలిసేందుకు ఇష్టపడలేదు. ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కొద్దిసేపు వెయిట్ చేసి కేటీఆర్ వెళ్ళినంతసేపు ఆయన బయటనే ఉన్నారు. కేటీఆర్ వెళ్ళిపోయిన తర్వాత జూపల్లి కూడా వెళ్ళిపోయారు. టీఆర్ఎస్ మాత్రం జూపల్లికి షాక్ ఇవ్వాలనే అనుకుంటున్నాడు కనిపిస్తుంది. 11 మంది కౌన్సిలర్లు గెలిచినా కూడా టీఆర్ఎస్ పార్టీయే మున్సిపల్ చైర్మన్ పెట్టేందుకు పావులు కదుపుతుంది. 9 మంది ఇప్పటికి టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి ఎక్స్ఆఫీసీ ఓట్లు, ఎమ్మెల్యే ఓటు కావచ్చు, తర్వాత ఎంపీ ఓటు, ఎమ్మెల్సీ ఓటు, ఈ ముగ్గురి ఎక్స్ఆఫీసీ ఓటుతో మున్సిపల్ చైర్మన్ సీటును టీఆర్ఎస్ చేజిక్కించుకునే విధంగా ప్లాన్ చేస్తుంది. అంటే జూపల్లి సంబంధించిన 11 మంది కౌన్సిలర్తో ఎలాంటి సంబంధం లేకుండా, జూపల్లితో సంబంధం లేకుండా, జూపల్లి వర్గంతో సంబంధం లేకుండానే కొల్లాపూర్ మున్సిపాలిటీని చేజిక్కించుకోవచ్చని టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుంది. ఇప్పుడు జూపల్లి వర్గం అయితే డైలమాలో పడింది. జూపల్లి ఏం చేయాలి, జూపల్లి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టా లేనట్టా, జూపల్లి వర్గం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తు మీద గెలిచిన వాళ్ళు 11 మంది కూడా. ఈ 11 మంది ప్రతిపక్షంగా ఉంటారా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పైనే ఉంటారా, లేదంటే వాళ్ళను టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తారా? ఈ మాత్రం టీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ జూపల్లిని దగ్గరికి రాణిస్తారా లేదా అన్న ఒక చర్చ అయితే పార్టీలో జరుగుతుంది. కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే తర్వాత అబ్జర్వర్ చాడా కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరు మాత్రం జూపల్లి పార్టీని నాశనం చేశారు, పార్టీకి బాగా నష్టం కలిగించారు. జూపల్లి కనుక టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో బాగా నష్టం జరుగుతుంది. జనాల్లో తప్పుడు సంకేతాలు పోతాయి కాబట్టి జూపల్లిని వెంటనే సస్పెండ్ చేయాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, అబ్జర్వర్ చాడా కిషన్ రెడ్డి ఇద్దరు కూడా కేటీఆర్ కు ఈ రోజు కలిసి చెప్పారు. జూపల్లి సస్పెండ్ చేయాలని వాళ్ళు ముందు కూడా డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జూపల్లి ప్రత్యక్షంగా ఇండిపెండెంట్ తరఫున ప్రచారం చేసినప్పటి నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఇంతవరకు టీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఈ పరిణామాల తర్వాత, రిజల్ట్ తర్వాత, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల తర్వాత జూపల్లి పైన టీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నిజంగా ఆ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నట్టు, లేదంటే ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నట్లుగా జూపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేదంటే ఇట్లే కొనసాగుతారా అనేది కూడా చూడాల్సి ఉంది మాధురి. ఓకే శివారెడ్డి, ఎన్నికల్లో గెలిచిన రెబల్స్ అందరూ టీఆర్ఎస్ లోనే ఉన్నారని జూపల్లి మొన్న ఎన్నికలు అయ్యాక చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు మాధురి? ఇదంతా కూడా వన్ సైడ్, జూపల్లి చెప్పేదంతా కూడా వన్ సైడ్. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో ఆయన చర్చలు జరపలేదు. ఇండిపెండెంట్లు లేదంటే జూపల్లి వర్గం కౌన్సిలర్లను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవాలా, టీఆర్ఎస్ పార్టీలో ఉంటారా, వాళ్ళను పాటించి సస్పెండ్ చేస్తారా, ఇలాంటి ఏ అంశం పైన కూడా టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరు జూపల్లికి క్లారిటీ ఇవ్వలేదు. కానీ మెజార్టీ కౌన్సిలర్లు గెలుచుకొని వస్తే అధిష్టానం తప్పనిసరిగా ఆహ్వానిస్తుంది.
ఈ ఎమ్మెల్యే లేదంటే ఇతర నేతలు డిమాండ్ చేసినట్లుగా సస్పెండ్లు, పార్టీకి దూరంగా ఉంచడం ఇలాంటివి ఏమి ఉండవని జూపల్లి భావించారు. ఎక్కువ మంది టీఆర్ఎస్ ను అవసరమైతే టీఆర్ఎస్ లో ఒక్క సీటు కూడా రాకుండా మొత్తం 20 మంది రెబల్స్ పెట్టారు కాబట్టి 20 కౌన్సిలర్స్ గెలిచి వచ్చి టీఆర్ఎస్ అధిష్టానానికి గిఫ్ట్ గా ఇస్తారని కూడా జూపల్లి మాట్లాడారు. కానీ తర్వాత రిజల్ట్స్ తర్వాత సిచ్యువేషన్ మారింది. జూపల్లికి ఎక్కువ సీట్లు వచ్చినా జూపల్లి వర్గానికి తర్వాత టీఆర్ఎస్ మధ్య కేవలం 2 ఇద్దరు కౌన్సిలర్ల తేడా మాత్రమే ఉంది. 9 టీఆర్ఎస్ కి వచ్చాయి, 11 జూపల్లి వర్గం రెబల్ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు ఎక్స్ఆఫీసీ ఓట్లతో కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు ఉంటాయి కాబట్టి, ఎమ్మెల్సీ ఓటు కూడా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు జూపల్లి వర్గంతో ఎలాంటి సంబంధం లేకుండానే మున్సిపల్ కొల్లాపూర్ మున్సిపాలిటీ పైన టీఆర్ఎస్ జెండా వేయాలని చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జూపల్లి మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, జూపల్లి మాత్రం వన్ సైడ్ మాత్రమే ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నారు. ఎక్కువ సీట్లు గెలిస్తే టీఆర్ఎస్ కన్నా ఎక్కువ టీఆర్ఎస్ అసలు ఛాన్స్ ఇవ్వకుండా ఈ రెబల్సే ఎక్కువ సంఖ్యలో గెలిపించి అధిష్టానం దగ్గర తీసుకొచ్చి నిలబెట్టి ఎమ్మెల్యే అసమర్థుడు అని నిరూపించాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి రెబల్ అభ్యర్థుల మధ్య కొద్ది తేడానే, ఇద్దరు కౌన్సిలర్ల తేడానే ఉంది కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ అధిష్టానం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది, జూపల్లి భావిస్తున్నట్టు పార్టీలోనే కంటిన్యూ చేసి వాళ్ళ మద్దతు తీసుకుంటారా, లేదంటే ఎమ్మెల్యే అక్కడ అబ్జర్వర్లు డిమాండ్ చేస్తున్నట్లుగా పార్టీకి సంబంధం లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేదంటే ఇట్లా సైలెంట్ గా జూపల్లి పార్టీలో ఉన్నారా లేదా అన్నట్టుగా సైలెంట్ గా ఉంచుతారా అనేది కూడా చూడాల్సి ఉంది. మాధురి, ఓకే, థ్యాంక్ యూ శివారెడ్డి.